గుంజా వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పేద పిల్లలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నోట్ పుస్తకాల పంపిణీ అయితే జరుగుతోంది. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. మీరు నా వెనక చూస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానిక పెద్దలతో పాటు ఏదైతే గుంజా వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్కి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు గుంజా శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా మంది పేద పిల్లలకి మీరు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు ఈ కార్యక్రమం ఎట్లా సాగింది? ఎన్ని నోట్బుక్స్ పంచాలని మీరు అనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. పెద్దలు చైతన్య స్కూల్ అధినేత అయినటువంటి శివరాత్రి యాదగిరి గారు, నా తమ్ముడు డానియల్ రాజు గారు ఏవి మోడల్ స్కూల్ అధినేత, వారిద్దరు కలిసి ఒక ప్లాన్ ప్రకారము ఓ పద్ధతి ప్రకారము ఈ ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ ద్వారా ఏ సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందంటే అన్నిటికంటే విద్యాదానం మంచిదన్న అని చెప్పి డానియల్ రాజు నన్ను ప్రోత్సహించి ఈ బుక్స్ పెన్నులు అదేవిధంగా చాలామంది పిల్లలు ఎవరైనా మంచిగా ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంతమంది సాయం చేసినట్టయితే మనకు మంచి పేరు వస్తుందన్న అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన సలహా మేరకు ఈనాడు ఈ కార్యక్రమాన్ని చూస్తే నేను చాలా సంతోషపడుతున్నా. నా కుమారుడు పేరు మీద గుంజా వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈ రోజు నా దగ్గర 3000 మంది పేరెంట్స్ వచ్చిండ్రు. వారందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అదృష్టాన్ని కలగజేసినటువంటి చైతన్య విద్యానికేతన్ అధినేత అయినటువంటి శివరాత్రి యాదగిరి గారికి, డానియల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నా చెల్లెలు మన ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షురాలు, మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు వరమ్మ గారికి, అదేవిధంగా చాంద్పాషా గారికి, మైనార్సీ అధ్యక్షులు వీరందరూ కూడా పేరు పేరున మక్బుల్ బాయ్కి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది మిత్రమా. ఏది ఏమైనా ట్రస్ట్ ద్వారా చేయడము చాలా సంతృప్తినిచ్చింది. ఈనాడు ఒక 6000 మందికి నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. నా కుమారుడైనటువంటి షణ్ముఖ సాయి ట్రస్ట్ చైర్మన్. మరి ఈ సంతోషంలో ఇక నేను ఏం చెప్పను. ఇట్లా నా కొడుకు పేరు మీద చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా సంతోషంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుంజా శ్రీనివాస్ గారు, సాధారణంగా మీలాంటి నాయకులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ అనే తీసుకున్నారు, కానీ మీరు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ని ఎంచుకున్నారు. అవి కూడా స్లమ్ ఏరియాస్లో ఉన్న స్కూల్స్ని ఎంచుకొని ఇక్కడ కూడా చాలామంది కార్మిక బిడ్డల పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఫీజులు కట్టుకుంటూ చదివిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఆశ రావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్లో పెట్టారు. అవునండి, తప్పకుండా. ఈనాడు ఇదంతా పారిశ్రామిక వాడ అయినటువంటి స్లమ్ ఏరియా, ఈ జగద్గిరిగుట్ట కానివ్వండి, సాయిబాబా నగర్ కానివ్వండి, మగ్ధూనగర్ కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో చాలామంది కరోనా వచ్చి అప్పుడు ఇబ్బందులు పడి పాపము చాలి చాలని జీతాలతోనైనా సరే నా పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి వారిని స్కూల్కి పంపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉడతా భక్తిగా ఏదో ఒక 4 నోట్బుక్లు, ఓ 4 పెన్నులు వాళ్ళకి అందజేసి వారందరితో ఆనందం పంచుకోవాలనే తృప్తితో చేశాము. చాలా సంతృప్తిగా ఉంది ఈనాడు. అందరు కూడా సంతోషపడ్డారు. ఆ విధంగా నాకు మా పిల్లలకి ఆశీర్వాదం లభిస్తే ఇంతకంటే ఇంకా అదృష్టం ఏం లేదని చెప్పి భావిస్తున్నా. ఒక్కటే మాట, ఇటువంటి స్లమ్ ఏరియాలలో అన్ని చోట్ల 1 లక్ష బుక్స్ పంచడానికి సిద్ధమైనం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలామంది మహిళలకి ఉపాధి కోసం కుటుంబిషన్లో పెట్టి, శిక్షణ శిబిరాలు పెట్టి, ప్రతి డివిజన్లో 2 శిక్షణ శిబిరాలు మా ట్రస్ట్ ద్వారాగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక సంకల్పం తీసుకున్నాం. దాన్ని కూడా ముందుకు పోతుంది. అతి త్వరలో చేతనైన వరకు సేవా కార్యక్రమాలలో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, గుంజా వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లల కళ్ళల్లో ఆనందం మనం చూస్తున్నాం. మనం ఇచ్చేది 4-5 నోట్బుక్స్ అయినా వాళ్ళకి అది 1-2 నెలలు వాళ్ళు రాసుకోవడానికి పనికి వస్తాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం మీరు దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలామంది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు? ఈ పారిశ్రామిక మోడల్ సార్, ప్రధానంగా ఈ పారిశ్రామిక మోడల్లో అన్నగారు చెప్పినట్టుగా చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి పిల్లలు, పేదవాళ్ళే ఉన్నారు పిల్లలు. ఈ పిల్లలకి ఒక నోట్బుక్ కొనుక్కోవడం అంటే చాలా ఆర్థికమైనటువంటి భారం. అటువంటిది మరి ట్రస్ట్ తరఫున ప్రతి ఇంటింటికి ఒక్కొక్క పిల్లోడికి 4 నోట్బుక్స్ పెన్నులు ఇవ్వటం అనేది నిజంగా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారికి కూడా ఆర్థికంగా చాలా వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇస్తున్నారు. ఇది నిజంగా ప్రతి తల్లిదండ్రులు, పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఇదే విధంగా ఇది కంటిన్యూ చేస్తాం, కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది మంచి విషయం, శుభపరిణామం.
కుద్బుల్లాపూర్ కాన్స్టెన్సి లో ఉన్నటువంటి పేద బిడ్డలందరికీ ఇది మంచి చక్కని అవకాశం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మేడం మాజీ కౌన్సిలర్ గా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది పిల్లలు ఇంతమంది పేరెంట్స్ వచ్చారు, నోట్బుక్స్ పంపిణీ గుంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చాలా బీద వాళ్ళు ప్రతి ఒక్కరూ పారిశ్రామిక వాడ కంపెనీలలో పనిచేసుకొని బతికే వాళ్ళే, మళ్ళా పెద్ద పెద్ద జాబులు ఉన్న వాళ్ళు కాదు, హైయర్ స్కూళ్ళకు పంపించడానికి కూడా స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఇక్కడ ఈ యొక్క ట్రస్ట్ నుంచి గుంజా శ్రీనివాస్ గారు వాళ్ళ కొడుకు జ్ఞాపకార్థంగా విద్య అన్నిటికన్నా విద్యాదానం గొప్పదని, మరి పిల్లలకు ఈ నాలుగు బుక్సులు పెన్నులైనా కూడా చాలా సంతోషాన్ని ఇవ్వడం, ఎందుకంటే ఎంతో మందిని చూస్తున్నాం, వేల కొద్ది ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి సహాయం చేయడానికి సేవ చేయడానికి ఎవరు కూడా కొంతమంది నాకే నేనే ఎదగాలి ఎవరికెందుకు ఏం పెట్టాలని ఆలోచనతోటి ఉంటారు కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. వారిని ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము ఎక్స్ కౌన్సిలర్గా చాలా అభినందిస్తున్నాం. మనతో పాటు కొంతమంది ముస్లిం మైనారిటీ నాయకులు కూడా ఉన్నారు సార్, చాలామంది ముస్లిం మైనారిటీ పిల్లలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఈరోజు ఇన్ని వేల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు గుంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే ముస్లిం మైనారిటీ పిల్లలు కూడా కులాలకు అతీతంగా ఆయన ఈ సేవా కార్యక్రమం చేస్తుంటే ఎందుకంటే గొప్పదగిన విషయము, ఎందుకంటే ఈరోజు భారత పౌరులుగా ఈనాటి పిల్లలు రేపటి పౌరులుగా మేము భావిస్తూ ఈ ఒక్క చిన్న పెన్నుతో వాళ్ళ భవిష్యత్తు ఎక్కడో ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరు కలెక్టర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి ఈ యొక్క బుక్తో వాళ్ళు చదివి రేపటికి పౌరులుగా అయితే రేపటికి మేము ముసలి వాళ్ళమైన గుంజా శ్రీనివాస్ గారికి జ్ఞాపకార్థంగా ఉంటుందని మేము ఇవాళ భావిస్తున్నాము, ఎందుకంటే వాళ్ళ కొడుకు పేరు మీద ఇవాళ చదువుని పిల్లలు కూడా ఆ బుక్తో రాసి వాళ్ళు రేపటికి పౌరులుగా అయితే రేపటికి ఆయన కూడా మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయబడింది. ఇక్కడ కార్మిక వాడ ఉండి రాని రాని జీతంతో ఇవాళ పిల్లలకు చదువుకునే వసతి ఉంటుంది. ఈ చైతన్య కరస్పాండెంట్ అయినటువంటి యాదగిరి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాము, ఎందుకంటే ఈ కార్యక్రమం ఇతనితోటే మొదలైంది కాబట్టి మా మిత్రుడు దానియాల్ గారు కూడా ఈ ప్రోత్సాహానికి ఆయన కూడా చాలా ప్రోత్సాహం ఉంటుంది. ఈ పిల్లలకి రేపటికి రేపు చిన్న చిన్న పిల్లలు కూడా చదివి రేపటి పౌరులు అవుతారని మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేసినాము. ఇది ఓవరాల్ గా గుంజా వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుద్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నోట్ పుస్తకాల పంపిణీ అనేది కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళల కోసం కుట్టు మిషన్ కి సంబంధించి ఆ శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని చెప్పి గుంజా శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 కుద్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి.